బైబిల్ చదవరు, బైబిల్లో ఉన్నది అర్థం చేసుకోరు, బైబిల్ని అడిగించే వాళ్ళని ఎదుర్కొని చెప్పలేరు, సంఘాల్లో పరిమితం, పోరాటం అంటే తెలియదు. ప్రారంభ శకోనుడు కూడా యూదాగారు రాస్తూ దేవుడు మీకు ఒక బోధన ఇచ్చాడు, మీకు ఒక బోధ ఇచ్చాడు. ఆది కాండం నుంచి మలాకీ వరకు ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రము, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కృత నిబంధన బోధ, అంటే సంపూర్ణమైన బోధ, 66 పుస్తకాలు. ఇక్కడికి ఏమని రాస్తున్నాడంటే ఆయన మూడవచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి. మనకు రక్షణ వచ్చింది వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి. మనకందరికీ రక్షణ కలిగిందే వాక్యాన్ని బట్టి, వినటం వలన, బైబిల్ బట్టి. మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై. నేను చాలా ఆసక్తిగా ఉన్నాను విశేష, ఎందుకంటే కరప్షన్ అయిపోతుంది ఆ రోజులకే. ఎందుకు విశేష ఆసక్తి చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథం ముందున్న ఒకే ఒక అధ్యాయంతో కూడిన పుస్తకం ఇది. రక్షణ చూసారా, ఒక రక్షణ, సాల్వేషన్, మీరు రక్షణ పొందారు. ఆ రక్షణను కాపాడుకోవాలి మీరు. ఎంతవరకు? మీరు చచ్చినంత వరకు, లోకం పోయినంత వరకు. మీకు కలిగే రక్షణను గూర్చి మీకు వ్రాయాలి నేను. అందులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలా ఉంటే మీరు క్రైస్తవులు అవుతారు, ఎలా ఉండకపోతే క్రైస్తవులు గారు, దేవుడు మనసును మీరు ఎలా తెలుసుకుంటారు, మీరు ఎలా జీవించాలి లోకంలో, మరి దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఏమి నేర్చుకోవాలి అనేవి విశేష ఆసక్తి గలవాడనే. అంటే మీరు పొందిన రక్షణ మీకు కన్ఫామ్గా మీతో ఉందా లేదా? విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు. క్రైస్తవులు పరిశుద్ధులెవరు? యేసు రక్తము చేత కడుగబడిన వారు, బాప్తిసం పొందిన వారు. పరిశుద్ధులందరకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి. మీకు అప్పగించిన బోధ 66 పుస్తకాలలోని బోధ, 66 పుస్తకాలలోని బోధ, బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని. మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చినది. దేవుని పిల్లలారా, ఇంత చక్కటి బోధ గురించి ఏమన్నాడు యూదా గారు? మీరు పోరాడాలి. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు పోరాడాలి. ఎందుకంటే బోధకి ఎప్పుడు ప్రతి కాలంలోనూ నాశనం చేద్దాం బోధన అనుకుని బయలుదేరారు లోకంలో ఉన్నోళ్ళంతా. మొదటి 100 సంవత్సరాల తర్వాత బోధ అనేది మరుగైపోయింది ప్రపంచ ప్రజలకి. 16వ శతాబ్దానికి మరుగైపోయిన బోధను వెలుగులోకి తెచ్చి పుస్తక రూపంలో దించాడు జాన్ గూటెన్బర్గ్. అత్యంతరం ప్రింట్ చేసిన మొదటి పుస్తకం. బోధనమైతే ఏం పోరాడుతున్నారు చెప్పండరా. దేవుని పిల్లలారా, బైబిల్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ కావాలా? ఆలోచించండి మీరు. దివారాత్రము ధ్యానించవలసిన ఒక గ్రంథం ఉంది, దివారాత్రము పరిశోధించవలసిన ఒక పుస్తకం ఉంది, మీరు ఏ కాలంలో ఏం చెయ్యాలో రాయబడిన పుస్తకం మీ చేతిలో ఉంది. మరి మీరు చదువుకోరా? ప్రసంగం చేసేసి వెళ్ళిపోవడానికి ఫాస్ట్ ఉండకూడదు. బడికొచ్చి కథ చెప్పి మాస్టర్ వెళ్ళిపోతే పరీక్షలో నువ్వే రాతావు. బడికొచ్చిన మాస్టరు పాఠాలు నేర్పించాలి. పాస్టర్లు లేదంటే ప్రసంగికులు పాఠం ఎప్పుడు నేర్పిస్తావు? దేవుని పిల్లలారా, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి. ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ ప్రపంచంతో పోరాటం చేస్తుంది. బైబిల్ని అన్నవారితో పోరాటం, బైబిల్ కాదన్న వారితో పోరాటం, బైబిల్లో తప్పులు పట్టిన వారితో పోరాటం. చాలామంది ఈరోజు మరి ఏదండి బైబిల్లో అశ్లీలత, అశ్లీలతలు ఉన్నాయండి బైబిల్లో. నీకు రోగం వచ్చిందనుకో, దీనికి స్పెషలిస్టులు ఉన్నారు తెలుసా? మర్మావయవాలను ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు. విద్య నేర్చుకున్నారు కదా, మరి సెక్స్ విద్య ఎందుకు ప్రవేశపెట్టింది ప్రభుత్వం? మరి బుద్ధి లేని చెత్త విధవా, మరి అలా అలా తిట్టాలి దొంగలతో? నాయన ఎందుకు చేసేవారు తప్పు అనకూడదు. బడితి పుచ్చుకొని డొక్కలో పొడిసేలా, అది పోలీస్ దెబ్బ అంటే. అది నాదంతా పోలీస్ ప్రీచింగ్. సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రవేశపెట్టింది? సెక్స్ ఎడ్యుకేషన్లో ఉన్నాయా? కన్ను ముక్కు అనే అవయవాల పేర్లన్నీ చెప్తావే, లోనున్న దాని పేరు చెప్తే భూత ఎందుకు అంటున్నారు? దాని పేరు చెప్తే భూత. ఆ భూత భూత అనుకుంటే కోసేయాలరని నిలబెట్టి నీకెందుకు అది? ఇమాజిన్, స్వామి ఎవడో బలత్కారం చేయబోతే స్వామి తాలూకు లింగాన్ని కోసిపాడేశారు, అదే పడి కోసింది కత్తి పెట్టుకొని రమ్మంది. అయిపోబో రమ్మంటే నా మాయలో పడిపోయింది అనుకున్నాడు. మొత్తం పట్టుకొని ఎలా చూసారా? ములంకాడ కోసేస్తారు,
అలా కోసేసింది భక్తురాలు. ఆ పడిపోయిన దాన్ని చూపించాడు, గురువుగారిని చూపించాడు. బైబిల్లో అశ్లీలతలు ఉన్నాయరా, నీకు అసలు బైబిల్ తెలుసురా. అరే మంత్రి గారు, నీ స్కూల్ బ్యాగ్లో కండోమ్ పెట్టుకొని వెళ్ళమన్నాడు ఒక మంత్రి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారా? మహాజ్ఞాన గ్రంథం. నీకు ఎక్కడ దెబ్బ తగిలిందో అంటే అక్కడే తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలిందో మా డాక్టర్ గారు స్పెషలిస్ట్ అని అడుగుతున్నారు. ఎక్కడ తగిలి అక్కడే రండి, చూపిద్దా. చూపించరండి, కుళ్ళిపోయి చచ్చిపోతాను. మంచిగా చెప్తే ఏది ఎవరైనా అడగండి. మనకు సమరం గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అందులో స్పెషలిస్టు. ఆయన ఖచ్చితంగా పేర్లు చెప్పాలి, నీకున్న మర్మావయవాళ్ళ పేర్లు చెప్పాలి. ఏ మర్మావయం దగ్గర ఏ దురదొచ్చిందా, పుండొచ్చిందా, నొప్పి వస్తుందా, బ్లడ్ పడుతుందా చెప్పు. ఆయన సమరం గారు. ఆయన మన బ్రిటిష్ వాళ్ళతో మన ఇండియన్స్ యుద్ధం చేసే కాలంలో అప్పుడు పుట్టేటట్టు. అందుకే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకేమో సమరం అని పేరు పెట్టారు. ఇదే సమరం అని పేరు పెట్టి అనుకోకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం కానీ కలవండి అంటారు టీవీలో, వాటిలో చూశారు కదా చాలామంది. ఈరోజు మరి ఇదండి బైబిల్లో అశ్లీలత, అశ్లీలతలు ఉన్నాయండి బైబిల్లో. అశ్లీలత అంటారా దాన్ని? దేవుడు చెప్పాడురా, నువ్వు చేసే నీచి నికృష్టమైన కార్యాలని ఖచ్చితంగా మాట విప్పి నోరు విప్పి రాయించాడురా, నీ భాషలో నీకు అర్థమైనట్టు. అది అశ్లీలత కాదురా. నువ్వు చేసినట్టు తర్వాత జనాంగం చేస్తే కోసేస్తానన్నాడు, అది దాని అర్థం. యేసుకు జయము జయము జయమని నీ జీవితంలో, నీ శరీర భంగిమలలో కానీ, నీ జీవిత విధానంలో కానీ, నీ యేసును బట్టి నువ్వు జనాన్ని మార్చేదిగా, యేసును గొప్ప చేయడానికి జనాన మధ్య నువ్వు ఏమైనా చేస్తున్నావా? బైబిల్ తప్పంటే ఈరోజు మనం ఎలా లేస్తున్నావో పైకి మీ అందరికీ తెలుసు. ఓ నిబురని వచ్చేస్తుంది, బోను గుద్దేస్తుంది, మనం అంతా చచ్చిపోతాం. వాడిని ఎలాగే అటాక్ చేస్తావు మీ అందరికీ తెలుసు. బైబిల్ లేదురా. ఎవడరా నీకు డేవిడ్ అని పేరు పెట్టాడు, గాడిద వెధవా అన్నానండి. ఈ బోధ నిమిత్తం మీరు పోరాడాలి.